जिन्ना जिन्ना पेर पैना ఒక మూవీ తీస్తున్నారు విష్ణు గారు అసలు జిన్న పేరు ఎందుకు వాడుతున్నారు కొద్ది విష్ణు గారు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఆ పేరుపైన మూవీయా లేకపోతే జిన్నపైన మూవీయా అసలేంది ఒకవేళ ఆ పేరుపైన మూవీ ఉంటే తిరుపతి పవిత్రమైన క్షేత్రం హిందులకి అట్లాంటి పవిత్రమైన క్షేత్రం మన తిరుపతి కొండలెనక నుంచి ఆ దొంగ పేరు మన భారతదేశానికి భారతులకి ఊచకోతగా సంపిపించిన ఆ జిన్న పేరు మన కొండల వెనుక నుంచి వస్తుందంటే ఇది మన భారతదేశానికే అవమానం అందుకోసం విష్ణు గారు ఆ పేరు ఎందుకు మీరు వాడుతున్నారు అసలు జిన్న ఫేవర్ మూవీయా లేక జిన్న అగ్నిస్ట్ మూవీయా లేక జిన్న పేరుపైన జస్ట్ మీరు ఆ మూవీ తీస్తున్నారు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగుంటుంది అదేవిధంగా హిస్టరీ గురించి మీరు చాలా బాగానే మాట్లాడతారు హిస్టరీ గురించి మీకు తెలుసు కూడా ఒకసారి మొహమ్మద్ అలీ జిన్నా హిస్టరీ యూట్యూబ్లో మనకు ఉంది గూగుల్లో మనకు ఉంది ఒకసారి మీరు చూస్తే చాలా బాగుంటుంది ఏ విధంగా మన భారతదేశానికి రెండు ముక్కలుగా ఆయనదే ఆయన కారణే ఆయన వల్లనే ఇంకా మంది కొంతమంది మనోళ్ళు కూడా ఉండే వాళ్ళ కారణమే మన భారతదేశం డివైడ్ అయింది పాకిస్తాన్ డివైడ్ అయింది ఆ డివైడేషన్లో చాలామంది మన భారతుల్ని చాలామంది మన భారతుల్ని సంపించిన ఆ సమయంలో ఇదే జిన్న అందుకోసం మీరు ఇట్లాంటి దొంగ పేరు అట్లాంటి దేశద్రోహి పేరు ఎందుకు వాడుతున్నారు కొద్దిగా మీరు ప్రజలకి చెప్పాలని కోరుతున్నాము ఎందుకంటే జిన్న అగ్నిష్గా మూవీ ఉంటే ఐ సపోర్ట్ 100% నేనే మూవీకి ఒక స్టార్ ప్రచారక నేనే మీ మూవీకి ప్రచారం చేస్తాను ఒకవేళ జస్ట్ జిన్న పేరు వాడుతున్నారు కానీ మూవీ కాన్సెప్ట్ వేరేదంటే 100% మీ బ్యానర్ ఎక్కడ ఉంటే ఆ బ్యానర్ మేమే చింపుతాం అందుకోసం మీరు ఈ పేరు ఎందుకు వాడుతున్నారు కొద్ది ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది